టీఎస్పీఎస్సీ ఏఈ పేపర్ లీకేజ్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో తీగలాంటే డొంక కదిలిన చందన రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఈ కేసు దర్యాప్తు బాధితులు బేగం బజార్ పోలీస్ స్టేషన్ నుంచి సిట్ కు బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో తదుపరి దర్యాప్తును సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ పర్యవేక్షించారు. ఈ క్రమంలో కేసులో సిట్ దూకుడు పెంచింది. దర్యాప్తులో భాగంగా సిట్ బేగం బజార్ పోలీసుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ స్వయంగా పిఎస్ కు వచ్చి రికార్డులను పరిశీలించారు. ఇక ఈ కేసులో నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని సిట్ రేపు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. రికార్డులను పరిశీలించిన సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ చైర్మన్ జనార్దన్ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ ఆఫీస్కి వెళ్లిన సిట్ చీఫ్ కంప్యూటర్కు సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్ సహా ఇతర విషయాలు ఎలా తెలిసాయనే అంశంపై ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. పరీక్షల నిర్వహణ సీక్రసీతో పాటు ప్రింటింగ్ వ్యవహారాలపై ఆరా తీశారు. కాన్ఫిడెన్షియల్ రూమ్ను కూడా ఆయన పరిశీలించారు. కాన్ఫిడెన్షియల్ రూమ్ నుంచే పేపర్ లీక్ అయినట్లు గుర్తించారు. ఈ క్రమంలో కాన్ఫిడెన్షియల్ రూమ్ ఇన్ఛార్జ్ లక్ష్మీ ప్రసన్నను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రసన్న లక్ష్మి వద్దే ప్రవీణ్ యూజర్ ఐడి పాస్వర్డ్ చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ పేపర్ లీకేజ్లో ఎవరెవరి ప్రమేయం ఉంది, పేపర్ ఏ విధంగా లీక్ అయింది అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు కేవలం ఇద్దరికి మాత్రమే ఈ పేపర్ లీక్ అయినట్టు గుర్తించామని, నిందితుల కంప్యూటర్ ల్యాప్టాప్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్టుగా సిట్ చీఫ్ పేర్కొన్నారు. ఆ నివేదిక వచ్చాక పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉందన్నారు. ఓవైపు ఆందోళనలు కొనసాగుతుండగా మరోవైపు పోలీసులు దర్యాప్తు కూడా కంటిన్యూ అవుతుంది. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు 9 మందిని అరెస్ట్ చేసి వారందరినీ నాంపల్లి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. వారందరికీ 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు వారిని చెంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు ఆందోళనకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కమిషన్ కార్యాలయం ముందు ఆందోళనలో భాగంగా కొందరు వ్యక్తులు కమిషన్ బోర్డును డ్యామేజ్ చేయడాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. దీంతో పోలీసులు బీజేవైఎం నేతలపై కేసు నమోదు చేశారు. 7 గురిని నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరచగా వారికి ఈ నెల 29 వరకు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించారు.